నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం శానాపతి ఏడిద ప్రసన్న లక్ష్మి గారు రచించిన మూగబోయిన మౌనగీతం అనే సరసమైన కథను విందామండి కాకి ముక్కుకి దొండపొండా పార్టీలో వాళ్ళిద్దరిని చూశాక నా మనసు ఎంత పడిందో నా పరిస్థితి అదే కదా అనుకున్నాను అక్కడ రఘురామ్ కాకైతే వాడి భార్య దొండపండు ఇక్కడ నేను దొండపండు అయితే నా భార్య కాకి నవమన్మధుడిలో ఉండే నాకు ఒక మోస్తరు అంద ఉన్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది అందులోనూ నల్లటి తుమ్మ మొద్దును కట్టుకున్నందుకు మనసంతా పాడైపోయింది ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతోంది ఎంతైనా తల్లిదండ్రుల్ని అనాలి సంబంధం చూసేటప్పుడు నాలాంటి అందగడికి తగ్గ అమ్మాయిని చూడాలన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనందుకు నా అంతట నేను నచ్చిన అమ్మాయిని చేసుకోలేక కాదు అలా చేసేసుకుంటే మావాడు మా పరువు తీసేశాడని కాకి గోల చేసేవారు వారి పెద్దరికానికి కొంచెం గౌరవం ఇచ్చినందుకేగా నా జీవితంతో ఆడుకున్నారు పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు నచ్చకపోయినా ఎకరాల పంట పొలం పది లక్షల కట్నం వంద కాసులు బంగారం ఇస్తున్నారని ఆశపడి నన్ను పెళ్లికి బలవంతంగా ఒప్పించారు నాకున్న బ్యాంకు ఉద్యోగం తప్పించి వెనక ఇంకేమీ ఆస్తిపాస్తులు లేకపోవటంతో తల ఊపక తప్పలేదు మనసు ఏడుస్తున్నా నవ్వు మొహంతో తాళి కడుతూ ఉంటే తల ఉంచుకుని తాళి కట్టించుకుంటున్న నా భార్య మొహంలో ఎంత వెలుగు వెలిగిందో నాలాంటి అందగాడు తనకు భార్య అయ్యాడంటే ఆమె మనసంతా పండగగా మరి కాకి ముక్కుకి తొండపండు దొరికాడు అంటూ మా పెళ్ళైన రోజే ఎవరో అనుకోవటం వినిపించినప్పటి నుంచి మరీ బురదలో కాలేశానేమో అనిపించింది నా మనసుకి బురదైతే కడుక్కుని వదిలించుకోవచ్చు కానీ జీవితాంతం వదిలించుకోలేని వివాహ బంధమైపోయింది నా భార్య ఏదో యాంత్రికంగా ఆమెతో సంసార జీవితం సాగిస్తున్నాను కానీ నాలో ఏ కోసాన తృప్తి అంటూ లేదు తెల్లగా మిసిమిసలాడిపోతూ చక్కటి కనుముక్కు తీరు పొందికైన ఒంటి తీరుతో ఏ ఆడవాళ్ళు కనిపించినా నాలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చోటు చేసుకుంటుంది అలాంటి అందమైన అమ్మాయిని నేను భార్యగా పొందలేకపోయానే అని జరిగిందంతా జరిగిపోయింది చేసేది లేక నా భార్యతోనే కాపురం చేస్తున్నా నాలో ఒక్కసారైనా నా మనసుకు నచ్చిన పరాయి స్త్రీతో ఒక్క రాత్రైనా గడపాలనే కోరిక బలంగా నాటుకుపోయింది కానీ ఎలా నాకైతే బజారు మనుషుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయం ఎవరికి ఎలాంటి జబ్బులుంటాయో అని అందుకే పెళ్ళయ్యి ఐదేళ్లు దాటిపోతున్నా నా కోరిక కోరికగానే ఉండిపోయింది నేను యవ్వన ప్రాయంలో ఉండగానే అలాంటి అవకాశం అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురు చూడని రోజు లేదు నిజానికి నా భార్య నలుపన్న మాటే కానీ తనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పల్లెటూరి పిల్ల కావటం వలన ఇంటిని చక్కబెట్టుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులు చక్కబెడుతుంది పడక విషయంలో భార్యతో దాంపత్య జీవనం యాంత్రికంగా సాగిస్తున్నా ప్రతి రాత్రి నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలనే కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది వడగదిలో పడుకున్నానే కానీ మనసంతా ఆ రఘురాం భార్య మీదే ఉంది ఆమె గనక నాకు భార్యగా రాసి ఉంటే జీవితాంతం స్వర్గంలో విహరించేవాడినేమో ఆమెను చూసినప్పటి నుంచి నా కళ్ళల్లోనే మెదురుతోంది మనసు అంతగా ఇష్టపడింది ఆమెను ఎంతో లావణ్యం సంతరించుకున్న ఆమె అసలు ఆ గాడిని ఎలా కట్టుకుందో నాకైతే వాడి అదృష్టానికి కుళ్ళి కుళ్ళి ఆడవాలనుంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భార్యలుగా దొరుకుతారేమో వాడు చేసుకున్న పుణ్యం ఏమిటో నేను చేసిన పాపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు నా భార్య నా పక్కకొచ్చి ఎప్పుడు పడుకుందో కూడా గమనించలేదు నా ఆలోచనల్లో మునిగిపోయి కళ్ళు మూసుకున్నానే కానీ రెప్పల చాటున ఆ అందాల రాసి అందమే దూబుచ్చులాడుతోంది పచ్చటి శరీర ఛాయ నవ్వితే బొగ్గన సొట్టపడుతూ ముద్దొచ్చే ఆకర్షణ నాగుపావు లాంటి పొడవాటి జడ నయాగారం లాంటి నడువు ఎత్తుకు తగ్గ ఒంటి తీరుతూ బాహ్యంగానే అందాలతో కనువిందు చేస్తూ ఉంటే ఆమె లోపలి అందాలు ఇంకెంతగా కళ్ళు జిగేయలు అనిపిస్తాయో ఆమెను ఆ విధంగా కూడా చూడాలని పిచ్చి కోరికగా ఉంది ఆమెను చూసిన మొదటిసారే నా గుండెకి ఏమైందో తెలియదు పదే పదే గుర్తుకొస్తోంది తను అంతా తహతహగా ఉంది హుషారు సినిమాలో మనసును తనువును ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి తన్మయించే రసవత్తరమైన పాట కళ్ల ముందు మెదులుతోంటే అలాగే ఆమెను గుండెల్లోకి పొదుపుకోవాలనే కాంక్షతో మనసులోనే మౌనంగా ఎన్నిసార్లు పాడేసుకున్నానో ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అనుకుంటూ ఎన్నిసార్లు పాడుకున్నానో అంతగా ఆమెను అల్లుకుపోవాలని కానీ ఎలా ఆమెతో ఆ సౌఖ్యం నాకు దక్కేదెలా ఆ రాత్రంతా ఆమెతో గడిపిన ఊహలే ఏదో లోకానికి తీసుకువెళ్ళిపోయాయి ఇక ఆమెతో ఒక్కసారైనా గడిపే ఛాన్స్ వస్తే ఆహా ఆ జన్మ ధన్యం నాలో కోరిక బలంగా పెరుగుతూ ఉంటే రఘురాం భార్యకు ఎలా వలపన్నాలో తెలియటం లేదు ఆలోచిస్తూ ఉంటే టక్కన గుర్తుకొచ్చింది అన్నట్టు రఘురామ్ సస్పెండ్ అయ్యాడు ఎంక్వైరీ కూడా అయిపోయింది నేనే ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేయాలి దీనిని నేనెందుకు ఉపయోగించుకోకూడదు ఈ ఆలోచన రాగానే నాలో చిన్న చిగురాశి తొడిగింది ప్రయత్నం చేస్తే చూడాలి అతనేమంటాడు మనసులోకి వచ్చిన ఆ గిలిగింతతో పాటు సందిగ్ధత కూడా చోటు చేసుకోవటంతో ఆతృత నుంచి ఎంత త్వరగా బయటపడదామా అనుంది మర్నాడు ఆదివారం కావటంతో రఘురామ్కి ఫోన్ చేసి నీతో చిన్న పనుంది బయట ఎక్కడైనా కలుసుకుందామా అని అడిగాను బ్యాంక్ అధికారిని కావటంతో రమ్మన్నదే తడవుగా రావటానికి వినయంగా రెడీ అయ్యాడు నా ప్లాను సఫలీకృతమయ్యేలా రఘురామ్ని మంచి మాటలతో బుట్టలు పడేయాలి అనుకుంటూ పలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పాను నేను చెప్పినట్లుగానే ఉదయం పదయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నా కోసం నిరీక్షిస్తున్నాడు అతన్ని అలా చూడగానే నేను అడగబోయే కోరికకు అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు అయినా నేను స్థిరంగా ఉండాలనే గట్టి తలంతో నా కోరికను సడలించుకోదలుచుకోలేదు రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చాను సర్వర్ తెచ్చిన కాఫీ కప్ను అతని వైపుకు తోస్తూ ఆఫర్ చేశాను నా ఎదుట అలా కూర్చోవటం అతనికి ఇబ్బందిగా ఉన్నట్టుంది పర్లేదులే నాతో ఇక్కడి కాస్త ఫ్రీగానే ఉండొచ్చు అంటూ భుజం తట్టాను ఉద్యోగ రీత్యా ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచి నాదని చెప్పాను నా వైపు ఎంతో కృతజ్ఞతగా చూశాడు అయితే నువ్వొక మాట ఇవ్వాలి నాకు అని అంటూనే విచక్షణ కోల్పోయి ఏ భర్తని అడగకూడని కోరికను అడిగేశాను రఘురామ్ విస్తుపోయాడు ఆ మాటలు అడిగినందుకు వెంటనే నా చెంప చెళ్ళు మనిపించనందుకు నేను విస్తుపోయాను నా పాడుకోరికకు వెర్రిమొహం వేశాడు అలా చూశాక నాలో పూర్తిగా ధైర్యం వచ్చింది నాకు తెలుసు నన్ను చంపేస్తాననో నరికేస్తాననో ఇలాంటి మాటలు నా మీద ప్రయోగించలేడని నా అవసరం రఘురామ్కి ఎంతైనా ఉంది మరేమనుకున్నాడో ఏమో నాకు రెండు రోజులు టైం ఇవ్వండి సార్ నా భార్యని ఒప్పించాలి కదా గొంతు పెగల్చుకుని ఎలాగైతే సగం మాటిచ్చాడు ఆ రోజుకి సరే రఘురామ్ రెండు రోజులు కాకపోతే వారం రోజులు తీసుకో వచ్చే ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అప్పుడే నువ్వు సస్పెన్షన్ నుంచి రీజాయినింగ్కి అయ్యే ఏర్పాటు త్వరగా చేయగలను అంటూ కండిషన్ పెట్టాను సమాధానంగా తల ఊపి ఊపనట్లు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు అలా వెళ్తున్న రఘురామ్మను చూస్తుంటే మనసంతా ఆనందం అల్లుకుపోయింది ఎందుకో ఇన్నాళ్లకైనా నా వాంఛ నెరవేరబోతోంది అనే గట్టి నమ్మకం కుదిరింది నేను ఆశించినట్లే ఆదివారం రేపనగా రఘురామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాలో ఏదో తెలియని ఆనందం అయితే అతని భార్య చిన్న షరతు పెట్టిందిట తాను ఆ పనికి ఒప్పుకోవాలంటే ఆ ఇంటి గడప దాటి కాలు బయట పెట్టదిట వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందిట ఈ మాట వింటూనే నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టి వచ్చినట్లు ఫీల్ అయ్యాను నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను ఇంత చటుక్కున పని అవుతుందని నేననుకోలేదు లోపల ఊబికి వస్తున్న ఆత్రాన్ని ఆపుకుంటూ సరేలేవోయ్ మీ ఆవిడ నా కోరిక తీరుస్తానటమే మహాభాగ్యం మీ ఆవిడ చెప్పినట్లుగా మీ ఇంటికే వస్తాలే రేపు అనేశాను ఆమె నా సొంతం కావటానికి ఆ భార్యాభర్తల మధ్య ఏం పడ్డారో నాకు అనవసరం అనిపించింది ఆ రోజు రాత్రంతా నాకు నిద్రపడితే ఒట్టు ఆ అందాల రాసి అపురూప సౌందర్యవతిని అనుభవించబోతున్నానన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను తనిమితీరా ఆమె అందాన్ని ఆస్వాదించాలి ఒక్కరేయితో జీవితాంతం మర్చిపోలేని పియ్యటి మధురానుభూతుల్ని మిగుల్చుకోవాలి నాకున్న కోర్కెల చెట్టా విప్పాలి మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో వచ్చిన ఈ అవకాశం నన్నెంతో రసానుభూతుల్ని కలిగిస్తూ ఉంటే తన్మయత్వంతో ఆమెనే తలుచుకుంటూ మంచంపై పొర్లాను మర్నాడు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజమా వేసుకుని పెర్ఫ్యూమ్ చల్లుకుని బయటికి బయలుదేరుతూ ఉంటే అదోలా చూసిందే గాని ఎక్కడికండి అని అడగలేక నోరు మూసుకుంది నా భార్య సరాసరి రఘురామ్ ఇంటికెళ్ళి తలుపు కొట్టాను తలుపు తీస్తూనే రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నా అంటూ లోనికి ఆహ్వానించాడు నాకు మాటిచ్చినందుకేమో అతనిలో ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు నాకు పరాయి మాగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గనిపించింది తటపటాయిస్తూనే ఇస్తూనే లోనికి వెళ్ళి కూర్చున్నాను ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి భార్యని వెంట పెట్టుకుని వచ్చాడు నన్ను చూపిస్తూ ఈయన మా మేనేజర్ దివాకర్ గారు అంటూ పరిచయం చేశాడు భార్యకు అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ నా భార్య రాసి అన్నాడు నమస్కారం అండి అంటూ రెండు చేతులు జోడించిన రాసిని ఆ చేతిని అందుకుంటూ అమా అంతం ఒళ్ళొకి లాక్కోవాలనిపించింది ఎదురుగా ఆమె భర్త ఉండటంతో నిగ్రహించుకుని అప్రయత్నంగా నేను చెతులు జోడించాను ఆ అందాల రాసి వయసు సొగసే కాదు మాట కూడా అమృతంలా ఉంది నా చెవులకి రఘురాం తన భార్యకి ఏదో సైగ చేసి సార్ నేను బయటికి వెళ్తాను ఈలోగా మీరు వచ్చిన పని కానిచ్చుకోండి అంటూ హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఎన్నో ఊహల్లో ఉన్న నేను వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదనుకుంటూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను రాసి నా వైపు చూసి ఖైపుగా నవ్వింది నన్ను మరింత రచ్చగొట్టేలా ఒక్క నిమిషం అంటూ లోనికి వెళ్ళింది ఆ మరు నిమిషమే పళ్ళు స్వీట్సు జ్యూసు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి తీసుకోండి అంటూ నా ఎదురుగా కూర్చుంది ఆమెను అలా చూస్తూ ఉంటే ఆమె అందాన్ని జుర్రుకుని తాగాలనిపిస్తుంది జ్యూస్ గ్లాస్ అందుకుని మీరు తీసుకోండి అని గ్లాస్ అందిస్తూ తాకి తాకనట్లుగా ఆమె చేతిని తాకాను ఆ కొద్ది స్పర్శకే నాలో నరాలు జివ్వుమన్నాయి ఆమె జ్యూస్ తాకుతూ ఉంటే ఆ ఎర్రటి పేదాలు మరింత మద్దెక్కిస్తున్నాయి కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ నన్ను చూసి నవ్వింది ఆ నవ్వు చాలు ఇష్టపూర్వకంగానే నాకు దగ్గర అవ్వటానికి ప్రిపేర్ అయి ఉందని నాలో ఎక్కడా తెగు వచ్చేసింది ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకు చేరాను ప్రతి మాటకు నవ్వుతూ కిలకలం అంటూ ఉంటే బుగ్గన పడుతున్న చొట్టల్ని చటుక్కున ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది ఆమె అందం ఊరిస్తూ ఉంటే కోరికతో దగ్గరగా జరిగి ఆమె తొడపై చెయ్యి వేశాను అప్పుడే అంత తొందర ఎందుకు అంటూ సుతారంగా నా చెయ్యిని పక్కకు తీసి పైకి లేస్తూ ఉంటే పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను అబ్బా ఉండండి అంటూనే నా చెయ్యి విడిపించుకుని ఆమె దారి తీసింది రెండు నిమిషాలు ఆగి చూసి ఇక ఆగలేక ఆమె వెళ్ళిన గదిలోకే నేను అడుగుపెట్టాను ఆమె బాత్రూంలో ఉన్నట్టుంది నీళ్ల శబ్దం వినిపిస్తోంది నాలో కోరిక మరింతగా రాజుకుంటోంది ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో తుళ్ళి పడ్డాను కొద్దిగా ఫోన్ చూస్తారా మా వారు వదిలేసినట్టున్నారు బాత్రూమ్ తలుపు కొద్దిగా వారగా తీసి మొహం బయటకు పెట్టి గోముగా అడిగింది మొహం కడుక్కున్నట్లుంది సబ్బు నొరకతో ఉన్న ఆమె మొహం మబ్బుల్లో నుంచి తొంగి చూస్తున్న చందమావలా ఉంది అప్పటికే నా నరాలు జివ్వున లాగేస్తున్నాయి ఇక క్షణమైనా ఆగకూడదనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను ఫోన్ స్క్రీన్పై డాక్టర్ శేఖర్ అనే పేరు చూసి తటపటాయిస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నాను అవతల నుంచి ఒరే రఘురామ్ అంటూ డాక్టర్ మాటలు అవి పూర్తిగా విన్నాక నాలో ఏదో ఆసక్త అంతటి సుందరాంగి విశ్వాలయంలో చిక్కుకుందనే వేదన అదంతా నమ్మబుద్ధి కాలేదు కానీ ఆ మాటలు ఒక డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం మనసంతా ఒకటే అలజడి అక్కడికి ఉండేం ప్రయోజనము లేదనిపించింది బాత్రూమ్ వైపు చూశాను నీళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది నెమ్మదిగా అడుగులు అడిగేసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను కారు స్టార్ట్ చేశాను ఎలా డ్రైవ్ చేశానో ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో నాకే తెలీదు మైండ్ బ్లాక్ అయ్యింది తెల్లవారింది రాత్రంతా నిద్ర లేదేమో తెల్లవారుజామున నిద్రపట్టింది బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను ఏదో కూని రాగం తీసుకుంటూ అంట్లు తోముతోంది నా భార్య ఎన్నడూ లేనిది ఆ రాగం కూడా తీయగానే అనిపించింది నాకెందుకో ఒక చెవి ఆ టేస్ట్ వింటున్న నన్ను చూసి లేచారా ఇప్పుడే వెళ్ళి కాఫీ తెస్తాను ఈ పని మనిషేమో చెప్పా పెట్టకుండా ఈరోజు మానేసింది మీరు ఇంకా లేవలేదని ఈ పని పెట్టుకున్నా అంటూ కంగారు పడింది పర్వాలేదు నువ్వు నీ పని కాని ఇంకా పళ్ళు తోముకోవాలి అని చెప్పి బ్రష్ అందుకుంటూ మరొకసారి నా భార్యను చూశాను నీరెండకి మొహం మీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ గబగబా గిన్నెలు కడిగేస్తోంది ఒంగుని ఉన్న తన నడుము ఒంపుల్ని చూసి ఎంతో పొందికగా ఉందనిపించి మనసారా తనివి తీరా చూశాను నల్లగా ఉందని ఏనాడు అంత పట్టింపుగా నా భార్యను చూసరగను ఏదో ముక్తసరిగా చీకట్లో సంసారం చేయటం తప్పించి ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే చిన్న కూనిరాగం తీసుకుంటూ భర్తే సర్వస్వం అనుకునే ఆడవాళ్ళలో నా భార్య కూడా సగటు మనిషి అందుకనేమో ఆరోగ్యంతో మిసిమిసలాడుతూ ఉంది ఉద్దికగా పొదుపుగా సంసారం చేసుకుంటూ తన మాంగళ్య బలానికి పూజలు పునస్కారాలు చేసుకోవటమే కాని నన్నొక మాట అనటం కానీ సాధించటం కానీ ఎప్పుడూ వినరగను తన సాన్నిహిత్యాన్ని ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశాను ఇన్నాళ్ళు అందం అనేది మానసికమైనది కానీ బాహ్యమైనది కాదని విన్నాను చదివాను అయినా ఇన్నాళ్ళు నన్ను మార్చలేకపోయాయి సమయానికి డాక్టర్ నుంచి ఆ ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే క్షణికావేశంతో నిన్న ఆమెతో కలిసిపోయి ఉంటే నా గతి ఎలా మారేదో బహుశా నా భార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను అలా కాపాడి ఉంటుంది కాఫీ అందిస్తున్న నా భార్య కళ్ళల్లోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అందుకున్నాను ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలయ్యబోయానని రాశితో గడుపుదామనుకున్న ముచ్చట్లన్నీ నా భార్యను చూస్తూ ఉంటే తీర్చుకోవాలనిపిస్తుంది ఇప్పుడు నా మనసుకు పట్టిన చీడంతా వదిలిపోయినట్టు అమావాస్య కాస్త పున్నమి వెన్నెల్లా మారిపోయినట్లు ఏదో అనుభూతి నాలో ఆ రాత్రి నాలో కొత్త కోరికలను పసిగట్టి స్వర్గాన్ని చూపించింది నా భార్య ఆ రోజు మొదలు ప్రతి రేజీలోనూ ఏదో కొత్తదనం పుడుతూనే ఉంది మళ్ళీ కొన్నాళ్లకు కొలీగ్ కొడుకు పుట్టినరోజు ఫంక్షన్లో రఘురాంతో పాటు అతని భార్య రాసి కూడా కనిపించింది రోజూ కనిపించే రఘురాం ఎదుటే బుర్రెత్తుకోలేక చస్తుంటే అతని భార్య కూడా ఎదురవ్వడంతో మొహం చాటేశాను ఆమె తలంపుకొస్తే ఇప్పుడు ఎలా ఉందో అనుకునేవాడిని కానీ మందులు వాడుతున్నట్టుంది చూడటానికి బాగానే ఉందనిపించింది ఆమెలో ఎలాంటి మార్పు లేదు ఈసారి ఆమెను చూసినా కానీ ఎందుకో నాలో ఎలాంటి చలనము వాంఛ కనిపించలేదు నాకే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వారి ముందు నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ నా దగ్గరకు రానే వచ్చారు బాగున్నారా అడిగింది రాసి హా అంటూ ముక్తసరిగా సమాధానం సమాధానమిచ్చాను ఎందుకో నా తప్పును ఒప్పేసుకుని ఆ అపరాధ భావం నుంచి బయటపడదామనిపించింది అలా అనిపించగానే మీ ఇద్దరూ నన్ను క్షమించాలి ఆ రోజు మీ ఇంటికి నేను వచ్చి ఉండకూడదు అలా మిమ్మల్ని ఆశించనుకూడదు తలదించుకుని నా తప్పు నొప్పుకున్నాను భార్యాభర్తలిద్దరూ నన్ను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు వారు అలా ఎందుకు నవ్వుకున్నారో నాకు అర్థం కాలేదు కానీ వారి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను సార్ ఆ విషయం గురించి మర్చిపోండి అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు అలా వెళ్తున్న వారి వైపు పశ్చాత్తాపంతో చూశాను వారి దృష్టిలో నేనెంతగా దిగజారిపోయి ఉంటానో నా భార్యతో మాత్రమే సుఖానుభూతిని పొందుతున్నానంటే వారు నమ్మరేమో నేనెందుకు ఇలా పరాయవాడి భార్య కోసం దిగజారాలని చూశానో నా పాడుబుద్ధికి నాకే అసహ్యం వేసింది పార్టీ నుంచి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాను కార్ పార్కింగ్ దగ్గర రఘురాం అతని భార్య రాసి పగలబడి నవ్వుకుంటున్నారు వారికి కనపడకుండా కారు చాటున నిల్చుని వారి మాటలు వింటున్నాను మనల్ని మనం రక్షించుకోవటానికి మనం ఆడిన నాటకంతో పాపం మా మేనేజర్లో చాలా పరివర్తన వచ్చింది ఇలాగైనా అతనిలో మార్పు తీసుకొచ్చి మంచి పని చేశాము అంటూ నవ్వుతూనే చెప్తున్నాడు రఘురాం ఆ రోజు ఫోన్లో మీరు మాట్లాడిన మాటల్ని నిజంగా డాక్టర్ చెప్పినవి అనుకున్నాడు పాపం అంతేకాదు పార్టీలో నిజంగా నేను ఎయిడ్స్ రోగినినని నా వైపు సానుభూతిగా చూస్తున్నాడు మీ మేనేజరు అంటూ కిలకిలా నవ్వుతోంది రాసి వారి మాటలు విన్నాక నా కళ్ళు బైర్లు కమ్మాయి ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చింది ఆ రోజు అప్పుడేం జరిగిందంటే రాసి అందుకోమని చెప్పిన ఆ సెల్లో డాక్టర్ శేఖర్ పేరుతో రఘురామ్ మొబైల్ నెంబర్ ఫీడ్ చేసి ఉంచటంతో నేను విన్న మాటలు నిజంగా డాక్టర్ గారివే అని నమ్మాను ఒరే రఘురాం నేను శేఖర్నిరా నా అనుమానమే నిజమైంది నీ భార్యకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుందంటూ నా హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా ఆమెకు అన్ని రక్త పరీక్షలు చేయించాను రిపోర్ట్స్లో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది నువ్వేం కంగారు పడకు మంచి మంచి మందులున్నాయి ఇప్పిద్దాం ఆమె కోలుకును బయటపడేలా చేస్తాను నువ్వేం దిగులు పడకు అంటూ చెప్పిన ఆ మాటలు డాక్టర్వి కాదన్నమాట రఘురామే అలా మాట్లాడాడన్నమాట వాస్తవం తెలిసాక నా కాళ్ల కింద భూమి కంపించింది ఆ రోజు హెచ్ఐవి అన్న పదం వినగానే నా గుండెల్లో బాంబు పడ్డట్టయింది కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టయింది వెంటనే ఫోన్ అక్కడ పడేసి పిల్లిలా జారుకున్నందుకు ఈరోజు వీళ్ళు ఇలా హేళనగా నవ్వుకుంటున్నారన్నమాట నా మొహం జేపురించింది ఈ పరాభవం చాలు జీవితాంతం ములుకులా హృదయాన్ని గుచ్చుతూనే ఉండటానికి కారును విసిరుగా డ్రైవ్ చేయసాగాను ఆలోచిస్తున్న కొలది ఆ పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు చేసింది కరెక్టే అనిపించింది ఈ కారణంగా అయినా నా భార్యకు దగ్గరవటం కూడా జరిగినందుకు అన్ని విధాల కథ సుఖాంతమైందనిపించింది మౌన గీతాన్ని కూడా మోగబార్చేసి నా భార్యలోనే స్వర్గ సౌఖ్యాలు చూస్తున్నానంటే అందుకు వాళ్లే కారణం కదా అయినా పరాయాణదాన్ని ఆశించటం అందుకు ఆమె భర్తనే మధ్యవర్తిగా ఉపయోగించటం ఎంత దారుణం నా ప్రవర్తన నాకే సిగ్గుజటనిపిస్తోంది కారుని నిదానంగా సాఫీగా డ్రైవ్ చేయసాగాను జీవిత పురహదారిలో మరెప్పుడు గతి తప్పకూడదని కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.